గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మీ మోనికా. సో ఈరోజు నేను మీకు మాయిశ్చరైజింగ్ కోసం చెప్తున్నాను. సో మన ప్రీవియస్ వీడియోలో సిటీఎంపీ ప్రాసెస్ కోసం వీడియో చేశాను, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ ఎందుకు యూజ్ చేయాలి ఏంటి అనేది, అండ్ డైలీ లైఫ్ కోసం ఎంత యూజ్ అవుతుంది అనేది మీకే తెలుస్తుంది. సో ఈ రోజు నేను మాయిశ్చరైజింగ్ కోసం చెప్తున్నాను. సో మాయిశ్చరైజింగ్ కోసం మనం ఫేస్ అండ్ బాడీ కూడా చాలా యూజ్ చేసే ప్రోడక్ట్స్ మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో నేను మార్నింగ్లో డే క్రీమ్స్ యూజ్ చేస్తాను, నైట్ క్రీమ్ యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అలానే మనం మాయిశ్చరైజింగ్ నైట్ క్రీమ్ కాకుండా ఇంట్లో పడుకునే ముందు అలోవెరా జెల్ మాయిశ్చరైజింగ్ కింద బంద్ చేస్తుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. మాయిశ్చరైజింగ్లో ఆయిల్స్ ఉంటాయి, క్రీమ్స్ ఉంటాయి, నెక్స్ట్ అలానే జెల్స్ ఉంటాయి. సో మాయిశ్చరైజింగ్ అనేది వెరైటీస్ ఉంటాయి. సో మార్నింగ్ అయితే నేను బయటకు వెళ్తాం కాబట్టి డే క్రీమ్ యూజ్ చేస్తాను, నైట్ అయితే ఆఫ్టర్ టోనింగ్ అలోవెరా జెల్ నేను కొంచెం అప్లై చేసుకుంటాను లైట్గా, అది చాలా బాగా పనిచేస్తుంది మన ఫేస్ మీద. సో నేను యూజ్ చేసేది ఏంటంటే లిలియం హెర్బల్ అలోవెరా ఫేషియల్ జెల్. సో ఇలా ఉంటుందన్నమాట అది. ఇది ప్రైస్ వచ్చేసి 225 రూపీస్ అనమాట ఇది మొత్తం. సో కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది లోపల. సో నాకైతే స్మెల్ చాలా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అలానే స్కిన్ చాలా గ్లోనెస్ అనేది ఇస్తుంది అనమాట. మాయిశ్చరైజింగ్ ఇది ఒకటే కాదు, మీరు క్రీమ్స్ యూజ్ చేయొచ్చు, లేకపోతే సీరమ్స్ యూజ్ చేయొచ్చు మాయిశ్చరైజింగ్ కింద. అంటే ఆయిల్స్ అంటే కొంచెం మంది ఆయిల్స్ అంటే ఆయిల్స్ రాసుకుంటాం అని అంటే టోనింగ్ తర్వాత సీరమ్స్ కూడా అప్లై చేయొచ్చు. అంటే సీరమ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆయిల్ కంటెంట్. సో ఆయిల్స్ కింద సీరమ్స్ యూజ్ చేయొచ్చు, లేకపోతే అలోవెరా జెల్ అప్లై చేయొచ్చు, లేకపోతే ఏదైనా నైట్ క్రీమ్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే నైట్ క్రీమ్ యూజ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మాయిశ్చరైజింగ్లోకే వస్తాయి. సో ఇది మనకి డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో ఇది మార్నింగ్ ప్రాసెస్లో ఉంటుంది, నైట్ ప్రాసెస్లో కూడా ఉంటుంది. సో యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ కేర్ కూడా చాలా బాగుంటుంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఎన్నో పనులు చేస్తాము, దానివల్ల సన్లైట్ వల్ల లేకపోతే మనం చేసే వర్క్ వల్ల మన స్కిన్ అనేది కొంచెం వేరేగా ఉంటుంది. సో మాయిశ్చరైజింగ్ కింద అంటే మనం పడుకునే ముందు కొంచెం ఫేస్ వాష్ పెట్టో, లేకపోతే క్లెన్జింగ్ పెట్టి వాష్ చేసుకొని కొంచెం టోనర్ అప్లై చేసుకొని తర్వాత మాయిశ్చరైజింగ్ అప్లై చేసుకొని పడుకుంటే మార్నింగ్కి గ్లో అనేది ఫేస్లో ఉంటుంది, స్కిన్ కేర్ అనేది మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మన సిటీఎంపీ ప్రాసెస్లో. సో అండ్ నెక్స్ట్ మాయిశ్చరైజింగ్ చాలా విధాలుగా యూజ్ అవుతుంది, అంటే బాడీకి, అంటే హ్యాండ్స్కి కానీ, ఫేస్ కానీ, నెక్కి కానీ. సో ఇలా మీరు యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ కేర్ అనేది మీరే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా నచ్చింది, మీకు ఎలాగా అనిపించింది, నచ్చిందో లేదా అనేది కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ అలానే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి, నేను వీడియోకి రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ అలానే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.